హాయ్ ఫ్రెండ్స్ నేను యువరైతు ఈరోజు ఈ వీడియోలో మనం వేసవిలో నాటుకోడిని ఎలా పొదిగించుకోవాలో చూద్దాం ముందుగా మనం వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో గడ్డిలో ఈ నాటుకోడిని అనేది పొదుగు వేయకూడదు ఇప్పుడు మనం వేసేది తులసూరు కోడి అంటే మొదటిసారి పిల్లలు చేస్తుంది ఈ మొదటిసారి పిల్లలు చేసే కోళ్ళు అనేవి గుడ్లని బయటికి తోచేస్తుంటాయి ఇది కొంచెం తీట కోడి అందులోనే అందుకే దీన్ని ఈ టబ్లో వేయడం జరుగుతుంది ముందుగా మనం వేసవిలో కోడిని పొదిగేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇసుకలోనే పొదిగేసినట్లయితే మనకు పిల్లలు చేసే శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వరిగడ్డలో మనం పొదుగు వేసినప్పుడు అది ఇంకా హీట్ జనరేట్ అయ్యి గుడ్లు మురిగిపోవడానికి అవకాశం ఉంది అయితే ఈ గుడ్లు వే పొదిగేసే ముందు ఈ ఇసుకలో ఖచ్చితంగా వేసవికాలంలో ఈ పసుపు అనేది కొంత చల్లుకోవాల్సి ఉంటుంది ఈ పసుపు చల్లడం వల్ల మనకు వైరస్ అనేది ఇప్పుడు మామూలుగా సమ్మర్లో కోళ్ళకు వైరస్లు ఎక్కువగా వస్తుంటాయి పుట్టే పిల్లకు కూడా లోపల వైరస్ వచ్చేసి పిల్ల ఏర్పడకుండా పిల్ల చనిపోవడానికి అవకాశం ఉంటుంది మనం ఈ పసుపు చల్లడం వల్ల వైరస్ రాదు ఈ పసుపు ప్లస్ కొద్దిగా గమీషన్ పొడి ఇసుకలో చల్లుకొని రెండింటిని కలుపుకొని చల్లుకొని మనం వేసవిలో కోడిని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకు తొంభై శాతం వరకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కోడి అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలం వేసేటప్పుడు పైన కట్టకూడదు పైన కడితే పిల్లలు చేయదండి వేడి ఎక్కువై కోడి నిలబడుతుంది పైన వేలాడదీయడం వల్ల వేడి ఎక్కువై కోడి నిలబడి పిల్లలు చేయదు అలాగే మనం కోడి చేసిన ఇరవై రోజుల తర్వాత పిల్లలు చేసే ముందు ఖచ్చితంగా కోడిని మనం కొంచెం తేమ వాతావరణం అంటే అంత వేడి కాకుండా చల్లటి వాతావరణం ప్లేస్లోకి తీసుకురావాలి లేకపోతే ఆ గుడ్డులోని పైపుర అనేది గట్టిపడిపోయి తేమ సరిపోక మనకు మినిమం ఎయిటీ పర్సెంట్ హ్యూమిడిటీ ఉంటేనే గుడ్డు అనేది పూర్తిగా పలిగి పిల్ల బయటకు వస్తుంది మీరు ఇతమని చూసుకున్నట్టయితే పిల్ల బయటికి రాక గుడ్డులోనే చనిపోతుంది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎండాకాలంలోనే మనకు కోడి పిల్లలు చేసే శాతం అనేది చాలా ఎక్కువ వరకు పెరుగుతుంది ఇంకా ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఈ కోళ్లను పెంచుకోవడం వల్ల ఆదాయం కాకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది మనకు అక్కడ పీస్ఫుల్ వెదర్ ఉన్నప్పుడే మనం కూడా చేసే పని అనేది చాలా సమర్థవంతంగా ఉంటుంది గమనించండి